గౌరవనీయులు శ్రీ పాపారావు గారు ఎల్చూరి, వారికి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం. సమయము చాలా కొంచెంగా ఉందని సాతాను గారికి తెలుసు. టైం ఎక్కువ లేదు క్రైస్తవుడికి, అందుకే వాడు మహా ఉగ్రతతో కోపంతో పనిచేయడం చూస్తున్న ప్రకటన గ్రంథంలో రాయబడింది. ఈరోజు దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం వాడుకుందాం. శ్రేష్టమైన సమయం. మరి యొక్క కార్యక్రమాల్ని ఏర్పాటు చేయడానికి దైవజనులు సుధాకర్ గారిని, వారి కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకొని ఈ 3 దినాలు వారిని ప్రేరేపించి ఈ మహాసభలు పెట్టడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి దేవుని స్తుతిస్తూ వారి కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించాలని ఆశపడుతున్నారు. వారి తండ్రి గారిని, వారి తల్లి గారిని, వారందరూ కూడా దేవుడు దీవించి వారికి ఇచ్చినటువంటి సంఘాలని దేవుడు దీవించాలని ఆశిస్తున్నాను. మరి వీటన్నిటి విషయమై చాలా వెనుకుండి వారికి సహాయం చేస్తున్నారు. ప్రకటనలో చెప్పబడ్డప్పుడు 2 సంఘాలను మాత్రం ఆయన ప్రశంసించారు, మిగతా 5 సంఘాల్లో లోపాలు ఉన్నాయి. చర్చెస్ ఆర్ దే ఉన్నాయి. మరి పరిపూర్ణమైనటువంటి మార్మన్స్ పౌలు అన్నిటికీ అంటాడు, మిమ్మల్ని సంపూర్ణంగా చేసి ప్రభు ఎదుట ఆయన రాకడ వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అలా ప్రభు ఎదుట నేను నిలబెట్టాలని ఆశపడుతున్నానంటారు. నా జీవితంలో సాక్ష్యము చాలా బలమైనటువంటి లోతైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి దాంట్లో. నేను ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. మా మమ్మీ వాళ్ళది లూథరన్, మా ఫాదర్ వాళ్ళది సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్. చిన్నప్పటి నుంచి మ్యూజిక్ దేవుడు మాకు ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్, అదొక ధన్యత. ఈరోజు సంగీతాన్ని ఇష్టపడిన వారు ఎవరైనా ఉన్నారంటే ఎవరు చేయొద్దా, అందరికి ఇష్టమే కదా. ఎందుకంటే మనకు తెలుసు, గాడ్ ఇన్వెంటెడ్ మ్యూజిక్ బట్ ద డెవిల్ ఈజ్ యూజింగ్ దాట్. దేవుడు సంగీతాన్ని ఆయన సృజించి ఆయన ప్రజలకు ఇస్తే దాన్ని అపవాది వాడుకుంటున్నాడు. ఈరోజు చాలామంది క్రైస్తవులు క్రైస్తవ పాటలు పాడతారు, సినిమా పాటలు కూడా పాడతారు. క్రైస్తవులు చాలామంది వాక్యం వింటారు, ఇంటికి వెళ్ళి సీరియల్స్ కూడా చూస్తారు. సో చూసుకున్నట్లయితే క్రైస్తవ సంఘాల్లో, సమాజాల్లో ఉన్నటువంటి బాధకరమైన విషయం ఏంటంటే మనుషులు 2 తలంపులు కలిగి ఉన్నారు. అలాంటి స్థితిలో నేను జీవిస్తూ ఉన్నాను. నేను వెన్ ఐ యూస్ టు వర్క్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, నేను సినిమా ఫీల్డ్లో పనిచేస్తున్నప్పుడు మరి చర్చి కూడా వెళ్ళేవాడు. అవును, అప్పుడు నాతో పాటు చాలామంది సినిమా మ్యూజిక్ డైరెక్టర్లు, ఇప్పుడు ఉన్నటువంటి చాలామంది క్రైస్తవులు సినిమా సంగీత దర్శకులు సినీ ఫీల్డ్లో ఉన్నారు. చాలామంది వాళ్ళందరూ చెన్నైలో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, బాంబేలో ఉన్నారు, తమిళనాడులో ఉన్నారు, చాలా ప్రాంతాల్లో ఉన్నారు. వారు చర్చికి వెళ్ళినట్లుగానే నేను వెళ్తూ ఉండేవాడు. మరలా వచ్చి నేను మరలా నా యొక్క సినిమా మ్యూజిక్ని కంపోజ్ చేయడం చేస్తూ ఉండేవాడిని. సినిమా మ్యూజిక్ అంటే ఏదో మీరు అనుకున్నంత ఈజీ కాదు, దానికి చాలా ప్రయాసపడాలి. నేను 1000 సినిమా పాటలు రాశాను, 1000 సాంగ్స్ కంపోజ్ చేయడం జరిగింది. దాన్ని పర్ఫెక్ట్గా ఒక బైండింగ్ బుక్ తయారు చేసి చాలా వెల్ ప్రిపేర్డ్గా, చాలా ప్లానింగ్గా. ఈరోజు సినిమా మ్యూజిక్ చేయడం అంటే ఏదో నోటికి తత్త అంటే అది కాదు, అది మ్యూజిక్ కాదు. సినిమా మ్యూజిక్ చేయడానికి ముందు స్టాండర్డ్స్ ఉండాలి, దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ తెలియాలి, చాలా రకాలైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ వాయించడం రావాలి,
నొటేషన్ తెలియాలి, వెస్ట్రన్ క్లాసికల్ తెలియాలి, హిందుస్థానీ తెలియాలి, కర్ణాటిక్ తెలియాలి, లైట్ మ్యూజిక్ తెలియాలి. ఇవేమి తెలియకుండా సినిమా మ్యూజిక్ చేయడం అనేది అది చేసిన ఆ టైంలో నిలబడదు. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. అలా నేను చాలా ప్రిపేర్డ్గా ప్లాన్గా నేను ఒక 1000 సాంగ్స్ కంపోజ్ చేయడం జరిగింది. నేను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నాకు చాలా చిన్న వయసులో వచ్చింది. ఆ జాబ్ కూడా విడిచిపెట్టి నేను చెన్నై వెళ్ళిపోయాను. ఎందుకంటే ఆ రోజుల్లో చెన్నైలో ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ వీళ్ళందరూ అక్కడ మరి పాండి బజార్లో ఉండి వాళ్ళు చాలా మరి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో యాక్టివ్స్ అవ్వడానికి చాలా కష్టపడి అక్కడి నుంచి రావడం జరిగిందని విన్నాను. ఇళయరాజా లాంటి కంపోజర్ కూడా పాండి బజార్లో పల్లెలు తిని పైకి వచ్చాడు. ఏఆర్ రెహమాన్ వాళ్ళు కూడా వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు ఆయన కూడా మరి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ తిరిగి చాలా చిన్న వయసులో ఉంచి మ్యూజిక్ నేర్చుకోవడం, ఇవన్నీ కూడా ఒక ఇన్స్పిరేషన్గా నేను తీసుకుని చెన్నై వెళ్ళిపోయాను. చెన్నై వెళ్ళిపోయిన తర్వాత నాకు చెన్నైలో తమిళ్ రాదు. ఐ డోంట్ నో హౌ టు స్పీక్ తమిళ్. కానీ పరిస్థితులు మనల్ని కొన్ని నేర్చుకునేలా చేస్తాయి. భాష నేర్చుకోవడం జరిగింది. అలా నేర్చుకుని నేను చాలామంది పాత సంగీత దర్శకులు, జేవి రాఘవులు, ఎస్ రాజేశ్వరరావు, రాజకోటి కోటి వాళ్ళ ఫాదరు, వాళ్ళందరి దగ్గర కోరస్ పాడుతున్నాను కీరవాణి. నేను చాలా సినిమాలకి పాడుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఈ రికార్డింగ్ స్కోర్ వాళ్ళు సినిమా ఒక థియేటర్లో వేసి దానికి ఒక 14 రీల్స్ 16 రీల్స్ ఉంటాయి మీకు తెలుసు చాలామందికి బాగా, నాకంటే మీకు సినిమా నాలెడ్జ్ ఎక్కువ. అలా సినిమాలకి సంబంధించిన మ్యూజిక్ అంతా కూడా నేను అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని. చాలా పర్టికులర్గా ఎలా కంపోజ్ చేస్తారు ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలామందికి తెలుసు. సినిమాకి మ్యూజిక్ చాలా ఒక ఆయు పట్టు లాంటిది. మీరు గమనిస్తే ఈరోజు సినిమా రిలీజ్ చేసే ముందు ఆడియో రిలీజ్ చేస్తారు, ఆడియో ఫంక్షన్ పెడతారు. ఇప్పుడు మనం కూడా ఆడియో ఫంక్షన్ పెడతాం కదా, ఆడియో రిలీజ్, సీడీ రిలీజ్ అంటారు. ఎందుకు ఆడియో రిలీజ్ చేస్తారంటే పాటలు బాగుంటేనే సినిమాకి వస్తారు. టీవీలో ఒక 30 సెకండ్స్ 30 సెకండ్స్ ఒక ప్రోమో వచ్చిందంటే ఆ ప్రోమో నిన్ను ఎంత ఆకర్షింపజేస్తే దాన్ని బట్టి సినిమాకి ప్రజలు వెళ్ళడం చూస్తారు. ఆ తర్వాత నచ్చి సినిమాకి వెళ్ళిన తర్వాత అది హిట్ తర్వాత ఫ్లాప్ తర్వాత విషయం. ఒకసారి వెంటనే పెద్ద పెద్ద హీరోలు చేసిన సినిమాలు కూడా ఫస్ట్ అవగానే ఫోన్ వచ్చేస్తుంది అన్న డిజాస్టర్ సినిమా. ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి ప్రొడ్యూసర్కి, ఎగిరిపోయింది, 10 కోట్లు వేసిపోయింది, 5 పోయింది అంటే జీవితం అది. ఎందుకంటే సినిమా ఫీల్డ్ అనేది ఏదో మనం ఇక్కడ కూర్చొని ఆలోచించేలా ఉండదు. అక్కడ చాలా కాంపిటీషన్ ఉంటుంది, చాలా పోటీ పడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో మనకు నచ్చిన మిడిమిడి జ్ఞానంతో అక్కడ పని చేయలేము. ఒక కంపోజ్, ఒక సాంగ్ కంపోజ్ చేసిన తర్వాత దానికి 100 వంకలు పెడతారు. ప్రొడ్యూసర్ వింటాడు, ప్రొడ్యూసర్ బామ్మరిది వింటాడు, సినిమాటోగ్రాఫర్ వింటారు, వాళ్ళ అన్న కొడుకు వింటాడు. ఏ ఒక్కడు బాగలేదన్నా ఆ పాట క్యాన్సిల్. ఇవన్నీ గమనిస్తే నేను చెప్పే దీంట్లో ఒక విషయం ఏంటంటే సాతానికి ఒక గురి ఉంది, సాతానికి ఒక గురి ఉంది. గురి లేనివాడికి తెలుసా? క్రైస్తవుడికి గురి లేనాడు క్రైస్తవుడు. సాతానికి ఒక టార్గెట్ ఉంది. సాతాను ఒకటి చేయాలనుకుంటే ఖచ్చితంగా వాడు చేసేంత వరకు వాడు నిద్రపోడు. కానీ నిద్రపోయేది ఎవడంటే క్రైస్తవుడు, వాడికి ఏ గురి ఉండదు. అందుకే గురి లేని నీ బ్రతుకు ఎర ఆయను విరోధికి అని ఒక పాట ఉంది. త్వరపడుకుంటే నీకు మరి తప్పదు నరకానికి. నేను చాలామంది కంపోజర్స్తో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు అడిగేవాళ్ళు పలానా రాగం నీకు తెలుసా? నేను అన్నప్పుడు మా తాతగారు బ్రతుకున్నారు, ఏము కమ్ము తోడవద్దు ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 18th సెంచరీలో రాశారు ఆయన. ఆయన కుమారుడు బ్రతుకున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు వదులుతూ, తాతయ్య రాగాలు ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు, కొంచెం నువ్వు చెప్తావు కొన్ని రాగాలంటే, అరే రోగాలు ఎన్ని ఉన్నాయో రాగాలు అన్ని ఉన్నాయి పోరా అన్నాడు. అంటే రాగాలు అనంతాలు అన్నాడు ఒకటే మాటలో. సో అలా చాలా ఆ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఇప్పుడు వస్తున్నటువంటి కంపోజర్ల గురించి నేను మాట్లాడలేదు. ఆ రోజుల్లో వర్క్ చేస్తున్నటువంటి మ్యూజిషియన్స్
ఈరవాణి గారి వరకు చూసుకున్నట్లయితే వాళ్ళందరూ కూడా సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా వచ్చిన వాళ్ళు. కానీ ఆ రోజుల్లో మేము వర్క్ చేస్తున్నప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఒక సినిమా వెనక ఉన్నటువంటి థీమ్స్ కంపోజ్ చేయాలన్నా, పాటలు కంపోజ్ చేయాలన్నా, ఒక ఇంట్రొడక్షన్ సాంగ్ కంపోజ్ చేయాలన్నా, దాని మీద సంగీతము సాహిత్యము ఈ రెండు కూడా మిళితం చేయబడి వాటిని అవగాహన చేసుకునేటటువంటి జిజ్ఞాస ఒక సంగీత దర్శకుడికి ఎంతో అవసరం. ఆ ప్రావీణ్యత కలిగిన వాళ్ళే దాంట్లో రాణించేవాళ్ళు. ఇప్పుడు వస్తున్నటువంటి పాటలు గురించి నేను మాట్లాడను. సో అలా నేను మ్యూజిక్ డైరెక్షన్ విషయంలో చాలా పట్టుదలతో ముందుకెళ్తా ఉన్నాను. చాలామంది అన్నారు నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ తట్టుకోలేవన్న, నాకు చాలా భయం వేసేది. అప్పటికే చాలామంది పెద్ద పెద్ద సంగీత దర్శకులు చెన్నైలో వాళ్ళు పెద్ద పెద్ద రికార్డింగ్ థియేటర్స్లో వర్క్ చేస్తుంటే ఆ టెక్నికల్ వర్క్స్ అంతా నాకు తెలియదు, నేర్చుకున్నా నేను. చాలా అక్కడ ఉన్నటువంటి కులము మతము చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, క్యాస్ట్ ఫీలింగ్స్ ఉంటాయి, అవన్నీ తట్టుకోవాలని చాలా కష్టం. ఒక క్రైస్తవుని రానివ్వరు, చాలా ఎంతో పోరాడితే తప్ప మనం ఒక ప్రొడ్యూసర్ని కలవడం జరగదు, ఒక హీరోని కలవడం జరగదు. అలాంటి డేస్లో నేను వర్క్ చేస్తున్నప్పుడు నేను ఒక సాంగ్ కంపోజ్ చేశాను. ఆ టైంలో ఆ సాంగ్లో ఒక థీమ్ని నేనే రాసుకుని కంపోజ్ చేసినప్పుడు నన్ను వెంటనే ఆ సాంగ్, నేను ఒక గుడంబ శంకర్ డైరెక్టర్ వీరశంకర్ అని పవన్ కళ్యాణ్ సినిమా చేశాడు, ఆయన దగ్గరికి వినిపించాను ఈ సాంగ్ అద్భుతంగా ఉంది మన సినిమా చేస్తున్నామన్నాడు. ఆయన టైటిల్ పెట్టాడు యువరాజ్యం అని. యువరాజ్యం ఎందుకు పెట్టారు సార్? అని ఈ పాట పవన్ కళ్యాణ్తో చేయించాలి, అందుకే అప్పుడు యువరాజ్యం నడుస్తున్నాయి, ఈ సాంగ్ పవన్ కళ్యాణ్తో చేయించాలి అని చెప్పేసి 3 లక్షలు ఖర్చు పెట్టి ఆ సాంగ్ రికార్డ్ చేశాను. ఆ సాంగ్ ఇమీడియట్గా వెంటనే రాంగోపాల్ వర్మ వినిపించారు. అప్పుడు వర్మ నాకు కాల్ చేసి ఈ సాంగ్ మీరేనా చేసిందంటే నేనే చేశాను సార్ అన్నాను. ఆయన అప్పుడు నన్ను వెంటనే రామోజీ ఫిల్మ్ సిటీ అవతల తొర్రూరు అని పల్లెటూరు అక్కడికి కంపోజింగ్ పిలిచాడు. ఆయన నేను అనుకున్నా వెళ్తే చాలా ఎక్కడో హోటల్లో కంపోజింగ్ ఉంటుంది, పర్లేదు వెళ్ళి సాంగ్ వినిపించవచ్చు అని వెళ్తే ఒక అడవిలో తీసుకెళ్ళాడు. రక్త చరిత్ర సినిమా షూటింగ్ నడుస్తుంది, రక్త చరిత్రకి టైటిల్ సాంగ్ కావాలన్నాడు. నేను 5 ట్యూన్స్ వినిపించాలి, 10 ట్యూన్స్ వినిపించాలి, 15 వినిపించాలి. బాగుంది బాగుంది అంటున్నాడు కదా, ఏది అద్భుతంగా ఉందని చెప్పట్లేదు. చాలా ట్యూన్లు వినిపించిన తర్వాత మొదటి ట్యూన్లో 1st లైను, 7వ ట్యూన్లో 2nd లైను, 12వ ట్యూన్లో 3rd లైన్ కల్పించు, పళ్ళు వినిపించమన్నాడు. మనకు మామూలుగా గుర్తుండడమే కష్టం, ట్యూన్లు చాలా కష్టం. అవన్నీ అయ్యి కలిపి వినిపించమంటే నాకు చాలా కష్టపడ్డాను నేను. నేను మొత్తానికి సాంగ్ వినిపించాను, జ్ఞాపకం తెచ్చుకోను. ఇలా చూశాడు, నేనే సైకో అంటే నాకంటే సైకోలా ఉందా వింటాను. సో అలాంటి వాళ్ళతో వర్క్ చేయడం నేను ఆ రక్త చరిత్ర అనే దానికి వర్క్ చేశాను టైటిల్ సాంగ్. ఆ తర్వాత చాలామంది ప్రొడ్యూసర్లు కలిచాను, దిల్ రాజు, అశ్విని దత్, ఆ తర్వాత తరుణ్తో ఒక సినిమా స్టార్ట్ చేశాము. ఇలా సినిమాలు నేను మెల్లమెల్లగా నాకు సినిమాలు రావడం జరుగుతూ ఉంది. నేను హ్యాపీగా నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇక మన త్వరలోనే ది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా రాణించడానికి ఒక డోర్స్ ఓపెన్ అవుతున్నాయి అని చెప్పేసి నేనేం చేశాను, ప్రేయర్ మీటింగ్ పెట్టుకోరాను ఇంట్లో. జాగ్రత్త వినండి, మీరు ఏం పెట్టుకున్నాను ఇంట్లో ప్రేయర్ మీటింగ్? దేని కొరకు? సినిమా సక్సెస్ అవ్వడానికి. జాగ్రత్త వినాలి, ప్రార్థన ఎందుకు పెట్టుకుంటారమ్మా? జనరల్గా మీరు ప్రేయర్ మీటింగ్ ఎందుకు పెట్టుకుంటారు? హీరో సినిమా హిట్ అవ్వడానికా? కానీ అప్పుడు నేను పెట్టిన ప్రేయర్ మీటింగ్ ఏంటంటే ఒక పాస్టర్ గారిని పిలిచి చక్కగా, మరి నేను ఒక సినిమా చేస్తున్నాను, వరుణ్ సందేశ్తో నాకు ఓకే అయిపోయింది, నేను సాంగ్స్ అని రెడీ అయిపోయిన 2009 ఎండింగ్లో డిసెంబర్లో ప్రేయర్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు అందరూ వచ్చారు, అందరు క్రైస్తవులు వచ్చారు, వాళ్ళందరూ సంతోషిస్తున్నారు. సూపర్ అన్న, అసలు ఇంకా నువ్వు నిజంగా దేవుడిని దీవించాడు, దేవుడు ఆశీర్వదించాడు, నువ్వు సినిమా రంగంలో ఒక క్రైస్తవుడిగా రాణించబోతున్నావు అని చెప్పేసి అందరూ అప్రిషియేట్ చేయడం చూస్తూ ఉన్నావు. ఆ టైంలో నన్ను ఎవ్వరు కూడా నువ్వు సినిమాలు చెయ్యొద్దు అని గద్దించిన ఒక్కళ్ళు
నేను చాలా సంతోషంగా నిజంగా మరి ఇది దేవుని చిత్తము అనుకుని నాకు నేనుగా భ్రమలో ఉండి, భ్రమపరచు ఆత్మ అంటారు కదా, అలా ఉండిపోయాను. అలా వర్క్ చేస్తున్నటువంటి టైంలో నాకు సినిమాలు వస్తూ ఉన్నాయి. అప్పుడు వైఎస్ గారు కూడా ఒకసారి నన్ను పిలిచారు. అప్పుడు గోకుల్ చాట్ దగ్గర బాంబ్ బ్లాస్టింగ్ జరిగింది, మీకు గతమంది గుర్తుందని తెలియదు, హైదరాబాద్. ఆ టైంలో వైఎస్ గారు నన్ను పిలిచి, బాబు ఒక సాంగ్ చేయాలి, ఒక కంటెంట్ చెప్తాను నీకు అని ఆయన నన్ను పిలిచినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాను. నేను డైరెక్ట్గా నాకేంటంటే అప్పుడు నన్ను ఎవరు అంటే చెక్ చేయడం కానీ ఇలాంటివి, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి గన్ మ్యాన్స్ కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు బాగా పరిచయం. ప్లస్ డైరెక్ట్గా వాళ్ళే సీఎం నన్ను పిలిచాడంటే వెంటనే వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్ళడం, ఆయనతో ఇలా కూర్చొని టీ తాగుకుంటూ మాట్లాడుకుంటూ ఆయన ఆఫీస్లో సెక్రటేరియట్లో అక్కడ ఉన్నటువంటి ఇదిలో మాట్లాడుతూ ఆయన కాన్సెప్ట్ చెప్తా ఉన్నారు. నేను ఆలోచించి ఆలోచించి మొత్తానికి ఒక సాంగ్ తయారు చేసుకుని వెళ్ళాను. ఇది చాలా బాగుంది, రేపు పొద్దున్న నువ్వు రవీంద్ర భారతిలో 7:30కి ఇది పాడాలి అంటే నేను ఎన్ని గంటలకు రమ్మంటారు అన్నాను. నువ్వు 7:00 వచ్చేయాలని, నువ్వు ఏమాత్రం 7:00 దాటిన తర్వాత 7:00 దాటిన తర్వాత వస్తే మాత్రం నేను లోపలికి రానివ్వరు ఎవరు అని చెప్పారు. నేను 6:50కి వెళ్ళిపోయాను. చూడండి టైం డిసిప్లైన్, అంత కష్టంగా లోపల ఉండాలి. వెళ్ళిన తర్వాత ఆ సాంగ్ పాడాము, చాలామంది ఆ పాట పాడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి యూత్, కాంగ్రెస్ యూత్ అంతా కూడా లేచి చాలామంది ఇట్లా బట్టలు చింపుకోవడం జరిగింది, చాలా డ్యాన్స్ వేయడం జరిగింది. అలా చేశారు. ఉత్తరకి ఆ సాంగ్ 2 సార్లు ఆయన పిలిచి మరీ చెవులో ఆ పాట పాడించుకున్నారు. సీఎం దగ్గరికి వెళ్ళి సీఎం చెవులో పాట పాడలేదు ఎవరు, ఎవరు ఉన్నారు ఇక్కడ చీఫ్ మినిస్టర్ చెవులో పాట పాడలేదు ఎవరు? అంత క్లోజ్ రిలేషన్, ఎందుకంటే మ్యూజిక్ అంత పవర్ ఉంది. ఆ తర్వాత చంద్రబాబు గారు పిలిచి ఒక సీడీ చేయాలని, నేను రాఘవేంద్రరావు గారు మేము జూబ్లీ హిల్స్లో ఆయన ఇంటికి వెళ్ళాం. ఆయన కూడా చక్కగా ఎదురు కూర్చొని ఒక 6 సాంగ్స్ మాకు దాని కాన్సెప్ట్ చెప్తే చేసి ఆయనకు సీడీ చేసేయడం జరిగింది. ఇలా సీఎం దగ్గరికి వెళ్ళిపోవడం, ఐపీఎస్లు ఐఏఎస్లు ఎంపీ ఎమ్మెల్యేస్ అందరూ కూడా చాలా నాకు దగ్గరకు ఉండేవాడు అనమాట. నేను ఎవరు, నేను ఎప్పుడైనా కలవచ్చు ఈజీగా. ఒక ఫోన్ కాల్ చేస్తే ఒక మెడిసిన్ సీట్, ఒక ఫోన్ కాల్ చేస్తే ఒక పాస్పోర్ట్ ఇంటికి వచ్చేది, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో అన్ని రకాలైనటువంటి దారులు ఉంటాయి, కానీ అన్ని రకాలైన పాపాలు కూడా ఉంటాయి, భయంకరమైనటువంటి పాపాలు ఉంటాయి. అవి మానవుడికి ఊహించడానికి కూడా అందం. అలాంటి సినిమా జీవితంలో నేను కొనసాగుతున్నప్పుడు నేను ఒక 20 లక్షలు పెట్టి ఒక స్టూడియో ఏర్పాటు చేసుకున్నాను. ఎందుకంటే సినిమాలు ఎక్కువ చేయాలి, లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని నేర్చుకొని నేనే వాయించుకోవాలని చాలా ఇన్స్ట్రుమెంట్స్ నేను నేర్చుకున్నాను. గిటార్స్, వుడ్విండ్స్, జంబే, తర్బుక్కలు, రిథమ్ సైడ్ అన్ని కూడా నేర్చుకొని నేనే రికార్డింగ్లో వాయించుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వెంటనే ప్రొడ్యూసర్ వచ్చిన తర్వాత చెన్నై వెళ్లకుండా అన్ని హైదరాబాద్లోనే మనం మిక్సింగ్ మాస్టరింగ్ చేసి వాళ్ళకి సీడీ చేతిలో పెట్టేలా ఉండాలని నా యొక్క ఆలోచన అలా ఉండేది. అప్పుడు నేను పనిచేస్తున్నటువంటి టైంలో చాలా సంవత్సరాల తర్వాత, ఒక 10 సంవత్సరాల తర్వాత మా కజిన్ ఒక అతను వచ్చారు నా దగ్గరికి. ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఆయన వచ్చి ఒకటే మాట నన్ను అడిగాడు. ఆ రోజు రాత్రి నేను ఒక కంపోజింగ్లో ఉన్నాను, తెల్లారి రవితేజ్ దగ్గరికి వెళ్ళండి. కంపోజింగ్లో ఉండి చేస్తున్నప్పుడు స్టూడియోకి వచ్చి, బాగుందిరా, యూ హ్యావ్ వండర్ఫుల్ టాలెంట్, యువర్ బెస్ట్, అన్ని చాలా విషయాలు మాట్లాడి దేవుడు నీకు మంచి వరం ఇచ్చాడు, మంచి సంగీతాన్ని నువ్వు సమకూర్చగలుగుతున్నావు, కానీ రాత్రి నాకు ఒక ప్రశ్న ఉంది నీ విషయంలో అన్నాడు. అడగండి అనే పర్లేదన్నా. ఇఫ్ యూ డై టుడే వేర్ విల్ యూ బీ, నువ్వు ఈ రాత్రి చనిపోతూ నువ్వు ఎక్కడుంటావు అని అడిగాను. అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ రాత్రి నువ్వు చనిపోతూ నువ్వు ఎక్కడుంటావు నీకు తెలుసా? సడన్గా చనిపోయావు అనుకో, ఎక్కడుంటావు, నీ కళ్ళు ఎక్కడ ఎక్కడ తెలుస్తావు నీ కళ్ళు? ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. ధనవంతుడు కళ్ళు ఎక్కడ తెరవబడ్డాయి, లాజరు కళ్ళు ఎక్కడ తెరవబడ్డాయి? లాజరు అబ్రహాం రొమ్మున అనుకోవడం చూస్తావు, ధనవంతుడు యాతన పడే స్థలంలో ఉన్నాడు. ఆ రోజు నేను చాలా ఆలోచించాను. రామ్ గోపాల్ వర్మ అడిగితే ఆన్సర్ చెప్పాను, వైఎస్ గారికి ట్యూన్ ఇచ్చాను, చంద్రబాబు గారితో పనిచేశాను, పెద్ద పెద్ద డైరెక్టర్లతో వర్క్ చేశాను, కానీ ఆ రోజు నా దగ్గర ఆ ప్రశ్నకి సమాధానం లేదు. నేను చాలా ఆలోచిస్తూ ఉన్నాను, నాలో ఆలోచన ప్రారంభించబడింది. అవును కదా, చనిపోతే ఇక్కడికి వెళ్తామా? ఆయన
ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను చాలా ఆలోచించాను. ఆ రాత్రంతా నాకు నిద్ర లేదు. నేను ఉదయం లేచిన తర్వాత 4 గంటలకు 5 గంటలకు పడుకున్నాను. మళ్ళీ వెంటనే ఎర్లీ మార్నింగ్ లెగల్ కాబట్టి వర్క్ ఉంటుంది కాబట్టి లేచాను. చాలా రోజుల తర్వాత నేను బైబిల్ తీశాను. బైబిల్ కొంచెం బూజు పెట్టుంది తీశాను, ఎందుకంటే క్రైస్తవుడు బైబిల్ చదవడు. టీవీలో వచ్చే 4 మెసేజ్లు విని పడుకున్న క్రైస్తవులు చాలామంది ఉన్నారు. క్రైస్తవుడికి బైబిల్ చదివే అలవాటు పోయింది, మోకరించే అలవాటు అంతకంటే పోయింది. టీవీలో వచ్చే మెసేజ్ చూసుకొని అదే సూపర్ అనుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి అద్భుతంగా దేవుడు వాక్యం వినేశాను అనే ప్రభలో బతికే క్రైస్తవులు ఎక్కువైపోయారు. బైబిల్ చేతిలో ఎవరు చదవరు, చాలా తక్కువ మంది బైబిల్ చదువుతారు. నేను అదే పరిస్థితిలో ఉన్నాను. ఏం లాభం క్రైస్తవ కుటుంబంలో పుట్టి? క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన పరలోకానికి వెళ్ళిపోతామా? నో. ఎవరు చెప్పారు వెళ్తారండి? ఎవరు వెళ్ళదు. కొన్ని వాక్యం బాగా తెలిసి వెళ్తావా? అయినా కూడా వెళ్ళదు. గుడికి ఎక్కువ వెళ్తావా? అయినా వెళ్ళదు. ఎలా వెళ్తారండి? అలా వెళ్తాం. మార్పు, హల్లెలూయా. నువ్వు మారు మనసు పొంద, నీలో మార్పు రావాలి. నేను అది అడిగాను, కారు ఎందుకు వేశారని ఆలోచించాను. మీరు ఎవరైనా చెప్తారా కారు ఎందుకు వేశారు? చేంజ్, చేంజ్. సో కాబట్టి నాకు ఒక సో నేను బైబిల్ తెలిసినప్పుడు నాకు ఒక వాక్యం వచ్చింది. లూకా సువార్త 16:13 ఒక వాక్యం. ఎంతమంది తెలుసు నాకు తెలియదు. ఏ ఒక్క సేవకుడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండడు. నో సర్వెంట్ కెన్ సర్వ్ 2 మాస్టర్స్. ఇఫ్ యు లవ్ మీ యు హేట్ మామన్. మామన్ ఇస్ ఎ హీబ్రూ వర్డ్. నువ్వు నన్ను ప్రేమిస్తే నువ్వు సిరిని ద్వేషిస్తావు. ప్రభు అన్నాడు, నువ్వు సినిమా ఫీల్డ్ని నన్ను కలిపి చూడలేవు. మంచినీళ్ళు మురిగి నీళ్ళు కలిపి తాగేవాళ్ళు చేతండి, అంతలే. డ్రైనేజ్ వాటర్, కిళ్ళే వాటర్ కలిపి తాగుతారు ఎవరన్నా? తాగలేదు. యుక్కాం నువ్వు చేయలేవు ఆ విషయం. నువ్వు సినిమాల్లో ఉంటూ నువ్వు మందిరానికి వెళ్ళి పాటలు పాడతానంటే కుదరదు. ఏదన్నా ఒకటే చాయిస్, ఈజ్ యువర్స్. ఒకటే డిసైడ్ చేసుకోవాలి. బ్రతుకుతే ప్రభు కోసం బ్రతకాలి, లేకపోతే లోకంలో బ్రతకాలి. అటు ఇటు ఇటు అటు అటు ఇటు అంటే నువ్వు క్రైస్తవుడుగా నో. నువ్వు అనుకుంటే సరిపోతుంది. ప్రభు నాతో మాట్లాడే మాట వెంటనే నేను ఆలోచించి, 12 సంవత్సరాలు అప్పటికే నేను సినిమా ఫీల్డ్లో ఉన్నాను. నేను ప్రభు దగ్గరికి వచ్చి చాలా బాధపడ్డాను. ప్రభు, ఎన్ని రిలేషన్స్, ఎన్ని కమ్యూనికేషన్స్ ఒక్కసారే తెగతెంపులు చేసుకోమన్నాడు ప్రభు. ఒక్కసారే చాలా దుఃఖపడి నేను అలా ఆలోచిస్తున్నప్పుడు నేనేం చేయాలి అర్థం కాక కొంతమంది పాస్టర్లకు ఫోన్ చేశాను. వాళ్ళ పెద్ద పెద్ద సేవకులు టీవీలో, వాళ్ళు అన్నారు, పర్లేదు బ్రదర్ మీరు సినిమా ఫీల్డ్లో ఉండొచ్చు అన్నారు. మీరు సినిమా ఫీల్డ్లో ఉంటేనే క్రైస్తవ సంఘాలకి గర్వకారణం ఉన్నాడు ఒక ఆయన. మీరు సినిమా ఫీల్డ్లో ఉంటేనే మీతో సీడీలు చేస్తారన్నాడు ఇంకొక ఆయన. అరే వాట్ ఈస్ దిస్? ఏం సలహా ఇస్తున్నావు నువ్వు నాకు? వెంటనే ప్రభు అన్నాడు. యోహాన్ సువార్త 10:20 ఒక వాక్యం చూపించారు ప్రభు. నా గొర్రెలు నా స్వరం వినను. హల్లెలూయా. నువ్వు ఏ స్వరం వింటున్నావు ఈరోజు? యోహాన్ సువార్త 10:5 ఉంటుంది, నువ్వు అన్య స్వరం వింటున్నావు. పారిపో, రన్ అవే ఫ్రమ్ దెమ్ అన్నాడు. అన్యులు ఎంత, అన్యుల స్వరము నా గొర్రెలు ఎంత మాత్రము వినవు. పారిపోమన్నాడు ప్రభు. అన్యుల స్వరం, నువ్వు అన్య స్వరం గుర్తుపట్టగలవా? నీ తల్లి స్వరం గుర్తుపడతావు, నీ భార్య స్వరం గుర్తుపడతావు, కానీ దేవుని స్వరం గుర్తుపట్టాలంటే చాలా కష్టం. దేవుని స్వరం గుర్తుపట్టిన వాడు అన్య స్వరాన్ని కూడా గుర్తుపట్టాడు. హల్లెలూయా. ఆ స్వరము గుర్తుపట్టడానికి దేవుడు నాకు కృప చూపించాడు. నేను అన్నాను, ప్రభు నేను ఎట్లా బ్రతకాలి? పంజరా హిల్స్లో 500 రూపాయలు నోటు తీస్తే కనపడదు హైదరాబాద్లో. అప్పటికే ప్రొడ్యూసర్లు బస్తాల్లో 1,000 రూపాయలు కట్టలు తీసుకొస్తున్నారు. వాళ్ళు లిక్విడ్ క్యాష్, దేనికి కూడా ఒక పత్రం ఉండదు. అంత డబ్బు 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 మయమే. ఒక సినిమా చేయాలంటే మినిమం 15 కోట్లు, 20 కోట్లు, 40 కోట్లు. అప్పుడు నేను మ్యూజిక్ చేసేటప్పుడు చిన్న సినిమాకి నాకు 10 లక్షలు ఇచ్చారు.
నెక్స్ట్ సినిమా 75 lakhs, ఆ తర్వాత 2 crores, 4 crores, 8 crores, 16 crores, 16 crores ఒక సినిమాకి సంగీత దర్శకుడికి. ఎవరు సంపాదిస్తారు 6 నెలల్లో 16 crores? మీరు ఎవరున్నారు ఇక్కడ? ఎనీబడీ ఇస్ దేర్? నో. అంత డబ్బు అలా వచ్చి నీ కాళ్ళ ముందు పడుతుంది. ప్రభు అన్నాడు, నువ్వు నాకు నువ్వు సిరికిన దాసుడుగా ఉండలేవు. ఈరోజు అంతా డబ్బు డబ్బుమయం అయిపోయింది, డబ్బు కూడా సంఘాల్లోకి వచ్చేసింది, గేమ్ స్టార్ట్ అయిపోయింది. అడుక్కోవటం నో, వీఆర్ నాట్ సర్వెంట్ టు దిస్ యూజ్లెస్ మనీ, వీఆర్ సర్వెంట్ టు గాడ్. మనం దేవునికి సేవకులుగా ఉన్నాం. సో కాబట్టి ఆ విషయంలో నేను చాలా ఆలోచించి ప్రార్థన చేసినప్పుడు ప్రభు అన్నారు, వెంటనే విడిచిపెట్టు, స్టాప్ ఇట్, స్టాప్ యువర్ మ్యూజిక్, నీ యొక్క సంగీతం వినటకు నాకు మనస్సు లేదు, ఆపేసి అన్నాడు ప్రభు. నేను అన్నాను, ఆపేస్తే నా కుటుంబం నా పిల్లల్ని ఎలా బ్రతుకుతాను ఈ బంజారా హిల్స్లో? అంటే దేవుడు అన్నాడు, మ్యాన్ షెల్ నాట్ లీవ్ బై బ్రెడ్ అలోన్ బట్ బై ఎవ్రీ వర్డ్ దట్ ప్రొసీడెడ్ అవుట్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ గాడ్. మాథ్యూ చాప్టర్ 4:4 ఉంది, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదురా, దేవుడు నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడు. వదిలేసే సినిమాలు అన్నాడు. హల్లెలూయా. ఎస్, యు హావ్ టు బి. అప్పుడు వెంటనే నేను విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాను. ధైర్యం తెచ్చుకున్నాడు ప్రభు, ధైర్యం తెచ్చుకో నరపుత్రుడా, చక్కగా నిలబడు, ధైర్యం తెచ్చుకో, ఏం పర్వాలేదు. చాలామంది అన్నారు, అన్నా నువ్వు పెద్ద పెద్ద కమ్యూనికేషన్ రిలేషన్స్ పోగొట్టుకుంటావు సినిమా ఫీల్డ్ వదిలేస్తే. నేనన్నాను, నేను ఎవరిని పోగొట్టుకుంటాను నాకు తెలియదు, కానీ నేను యేసు ప్రభుని సంపాదించుకుంటానన్నాను. ఆమేన్. నువ్వు క్రీస్తుని సంపాదించుకోవాలంటే నువ్వు వదులుకోవాలి కొన్ని నీ జీవితంలో. అందుకే పౌలు అన్నాడు, ఏవేవి నాకు లాభకరములు ఉండనో క్రీస్తు నిమిత్తం వాటిని నష్టముగా ఎంచుకున్నాను. నన్ను ఏం చేశావు ఇంతకాలము? క్రీస్తుని సంపాదించుకున్నాను. హల్లెలూయా. క్రీస్తుని సంపాదించుకోవడం అంటే అంత ఈజీ. అప్పుడు నేను పాట చాలా దుఃఖంతో రాసుకున్నాను. ఈమె పాటలో అతిశయమే నాకెప్పుడు నా ప్రభుతో నడిచినప్పుడు అనుభవముంది తినిప్పుడు నా శ్రమలలో ప్రభు కాయునప్పుడు అతిశయమే నాకెప్పుడు నా ప్రభుతో నడిచినప్పుడు అనుభవముంది తినిప్పుడు నా శ్రమలలో ప్రభు కాయునప్పుడు ఏది మిన్నానే ఆ పాట కూడా పాడతాను. ఈ లోకంలో
గొప్పది ఏంటి అన్నప్పుడు నేను చాలా ఆలోచించాను. నీ బ్యాంక్ బ్యాలెన్సా, నీ రొయ్యల చెరువులు చేపలు రొయ్యల చేప చెరువుల, లేకపోతే నీ ఉద్యోగమా, ఏంటి నీ కార్లా? నో, ఈ లోకంలో గొప్పది యేసు ప్రభు శక్తి. హల్లెలూయా. అంతకంటే గొప్పది ఏమి లేదు. పోయేటప్పుడు ఏం తీసుకెళ్తావు, ఏమి తీసుకెళ్ళా, ఆ పాట నేను రాసుకున్నా. ఏది మిన్నా ఏది సున్నా తెలుసుకోరా క్రైస్తవుడా, నిన్ను కన్నా యేసు కన్నా ఏది లేదురా లోకానికి.